ముఖ్య రాష్ట్రంలో వరద పరిస్థితులపైన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఈ ప్రకటన ప్రభుత్వం తరపున చేస్తున్నాను అధ్యక్ష. రాష్ట్రంలో తుఫాను, భారీ వర్షాలు, వరదల కారణంగా కొన్ని జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ఈ భారీ వర్షాలు, వరదలు బాగా నష్టపరిచాయి. ఈ బాధిత ప్రాంతాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైంది. సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి అన్ని విధాల ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. సమీక్షలు నిర్వహించడంతో పాటు ఈరోజు కేబినెట్లో దీనిపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఎన్ని వ్యయ ప్రయాసాలైనా సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా నిమగ్నం కావాలని, ఆహార్నిశలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఈ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 34 మంది మృతి చెందారు, మరో 10 మంది గల్లంతయ్యారు. వారు ఆచూకీ తెలియాల్సి ఉంది. చనిపోయిన వారిలో 3 రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమైన ఉద్యోగులు కూడా ఉన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తూ ఉన్నాం. ఇప్పటికే చనిపోయిన 90% మందికి పరిహారం అందించడం జరిగింది. 8 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనా. 5,33,345 మంది రైతులు నష్టపోయారు. అధ్యక్ష, తక్షణ సాయం కోసం కలెక్టర్ల వద్ద ప్రత్యేక నిధులు ఉంచాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. కడప, చిత్తూరు, నెల్లూరు కలెక్టర్ల వద్ద 10 కోట్లు చొప్పున, అనంతపురం కలెక్టర్ వద్ద 5 కోట్ల నిధులని సిద్ధంగా ఉంచారు. వరద సహాయ చర్యల్లో విధి నిర్వహణలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. వరదలు, వర్షాల కారణంగా పాక్షికంగా ఇళ్లు దెబ్బతింటే ఇంటికి 5,200 రూపాయలు, పూర్తిగా దెబ్బతింటే 95,000. ఇది కాకుండా పూర్తిగా ధ్వంసమైన ఇళ్ల స్థానంలో కొత్తగా ఇళ్లు మంజూరు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యుత్తు, రోడ్ల మరమ్మతులు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగం మానవత్వంతో వ్యవహరించి బాధిత కుటుంబాలను లిబరల్గా ఆదుకోవాలని సీఎం గారు ఆదేశించడం జరిగింది. పాడి పశువులు చనిపోతే ఒక్కోదానికి 30,000 రూపాయలు, గొర్రెలు, మేకలు చనిపోతే 3,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు. పాడి పశువుల కోసం పశుగ్రాసం, దాణా సరఫరా తక్షణమే ప్రారంభించాలని చెప్పారు. అధ్యక్ష, పంట నష్టాలకు సంబంధించి గణన ఎన్యూమరేషన్ను తక్షణమే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైంది. 80% సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేయాలని నిర్ణయం. ఏ విత్తనం కావాలన్నా సబ్సిడీపై అందించాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. విత్తన తరలింపు ప్రారంభమైంది. వ్యవసాయ అధికారులు, శాస్త్రజ్ఞులు క్షేత్రస్థాయిలో తక్షణమే సేవలు అందించాలని ఆదేశించాం. కడపలో ఏపీ సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ను ఉంచాలని ఆదేశాలు కూడా జారీ చేశాం. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, అవసరమైన సేవలు, మందులు అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఇరిగేషన్ శాఖ అప్రమత్తంగా ఉండాలని, తక్షణమే గండ్లు పూడ్చివేతకు, మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఏ విధంగానూ అలక్ష్యం చేయకుండా పూర్తిగా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, యంత్రాంగం కూడా 24 గంటలు అందుబాటులో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. అధ్యక్ష, ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఈ వర్షాలు, వరదలు వస్తున్నప్పుడు ప్రతిరోజు ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షించి అవసరమైన అన్ని సహాయ చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అధ్యక్ష, ఆ ప్రకారం 8 NDRF టీమ్స్, 8 SDRF టీమ్స్ని వినియోగించడం జరిగింది. అధ్యక్ష, 2 హెలికాప్టర్స్ని వినియోగించడం జరిగింది. ఇది కాకుండా మరొక 3 హెలికాప్టర్స్ని కూడా సిద్ధంగా ఉంచారు. 19 ప్లేసెస్లో వీటి ద్వారా రెస్క్యూ ఆపరేషన్స్ జరిగాయి. అధ్యక్ష, ఇప్పుడు 294 రిలీఫ్ క్యాంప్స్ నడుస్తూ ఉన్నాయి. 57,969 మందిని ఎవాక్యుయేట్ చేయించి క్యాంప్స్లో ఉంచడం జరిగింది. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్యాంప్స్లో ఉన్నవారికి నాణ్యమైన వసతులు, భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఇంటికి 2,000 రూపాయలు, అంటే క్యాంప్స్లో ఉన్నా లేకపోయినా
2000 రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం అందించమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. దాంతో పాటు ఎసెన్షియల్ కమోడిటీస్ విత్ ఇన్ 24 అవర్స్ సప్లై చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బియ్యం 25 కేజీలు, అదేవిధంగా కందిపప్పు, పామ్ ఆయిల్, ఉల్లిపాయలు, బంగాళదుంప ఇమ్మని చెప్పారు. ఇదే కాకుండా శానిటేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున సిబ్బందిని పెట్టి వాళ్ళందరినీ కూడా అప్రమత్తంగా చేసి ఉంచాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. అంటే ప్రతి విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఈ ప్రభుత్వం వ్యవహరించిందన్న విషయాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. దీంతోపాటు ఈ డ్యామేజెస్ సంబంధించి చూసినప్పుడు ఇప్పటివరకు అగ్రికల్చర్ క్రాప్స్ 2,63,000 హెక్టార్స్ అధ్యక్ష, హార్టికల్చర్ క్రాప్స్ దాదాపుగా 24,000, అంటే మొత్తం కలిపి ఇంచుమించుగా ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం దాదాపుగా 8,00,000 ఎకరాల్లో ప్రాథమిక అంచనాల ప్రకారం అన్ని క్రాప్స్ అన్ని ప్రాంతాలు కలిపి దెబ్బతిన్నట్టుగా అంచనాలు వచ్చాయి అధ్యక్ష. ఎన్యూమరేషన్ కూడా సీఎం గారి ఆదేశాల ప్రకారం ప్రారంభించడం జరిగింది. ఎక్కడైతే ఇమీడియట్గా వరదలు తగ్గుతాయో ఆ తగ్గిన వెంటనే, నీరు తగ్గిన వెంటనే పూర్తిగా ఎన్యూమరేషన్ జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ.